గత కొద్ది రోజులుగా యుద్ధ చేసిన సంచలనం గురించి తెలిసింది. ఎక్కడ చూసినా బ్రేక్ ద రూల్స్, ఫైండ్ యువర్ ఫ్రీడమ్, లివ్ యువర్ లైఫ్ అంటే నినాదాలు. దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మన రాహుల్ రాజేష్ గారితో చేసిన ఇంటర్వ్యూ రేపు మార్నింగ్ 9:00 ఎక్స్క్లూజివ్గా మన ఏటీవీలో టెలికాస్ట్ అవుతుంది. కాబట్టి స్టే ట్యూన్డ్. వెల్కమ్ టు ఓపెన్ ఇంటర్వ్యూ. ముందుగా అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సాధారణంగా పెద్దలు సామెతలు చెప్తూ ఉంటారు, కానీ కొద్ది రోజులుగా యువత బ్రేక్ ద రూల్స్, ఫైండ్ యువర్ ఫ్రీడమ్, లివ్ యువర్ లైఫ్ అంటూ హల్చల్ చేస్తున్నారు. అసలు ఏమిటిది, ఎవరు మొదలెట్టారు, ఈ సంస్థ యొక్క ముఖ్య ఆశయం ఏమిటి, దీని గురించి తెలియజేయడానికి రాజేష్ గారు మన ముందున్నారు. రైట్ రాజేష్ గారు, చెప్పండి, బ్రేక్ ద రూల్స్, ఫైండ్ యువర్ ఫ్రీడమ్, లివ్ యువర్ లైఫ్, అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది, దీన్ని మొదలు పెట్టడానికి అలా కారణం ఏమిటి? పర్టికులర్ రీజన్ అంటే ఏం లేదు, చిన్నప్పటి నుంచి ఉంటాను పదమే ఫ్రీడమ్ అని. కానీ ఫ్రీడమ్ అనే మాస్క్లో తిరుగుతున్నాం అని తెలియడానికి నాకు 20 సంవత్సరాలు పట్టింది. అసలు మీకు అలా ఎందుకు అనిపించింది, అది మేము తెలుసుకోవచ్చా? ఎందుకంటే అదే నిజం కాబట్టి. మన అందరికీ తెలిసిన ఫ్రీడమ్ ఆగస్ట్ 15 నేషనల్ ఫ్లాగ్ ఎగరేసి ఇచ్చిన చాక్లెట్లు తీసుకోవడం. ఇందులో ఫన్నీ విషయం ఏంటో తెలుసా, మనం ఎగరేసిన జెండా కూడా 10 నుండి 12 గంటల వరకే స్వేచ్ఛగా ఎగరగలదు. మన జీవితాలు కూడా అంతే, ఎవడో గీసిన గీతల్లో అలా నడుస్తున్నాం. బట్ రాజేష్ గారు, ఇండియాని ఫ్రీడమ్ కంట్రీ అనే అంటారు, దానికి మీ సమాధానం ఏమిటి? ఎక్కడ సార్ ఒక్క అమ్మాయి ఒక్కటే రాత్రిపూట బయట తిరగడానికి నేను స్వేచ్ఛ, మిగతా వాళ్ళకి ఎక్కడ లభిస్తుంది? అసలు నాకు తెలియకడుగుతాను, స్వతంత్రం వచ్చినాక రాకముందు ఏం మారింది సార్? అప్పుడు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. అప్పుడు రోడ్డు మీద కాల్చిపడేసేవారు, ఇప్పుడు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి. ఏం మారింది సార్? సార్ ఎంతోమంది పౌరులు కష్టపడి స్వతంత్రం తెచ్చింది స్వేచ్ఛగా బతుకుతామని, ఇలా ఎలా పడితే అలా బతుకుతామని కాదు. మారటమంటే 50 రూపాయలది 20 రూపాయలకి ఇవ్వడం కాదు, జీవించే విధానం మారాలి. మరి దీనికి కారణం ఎవరంటారు? అసలు రాజేష్ గారు, మీరు ఒక పెద్ద ఆరోపణ చేస్తున్నారు, ఇంకోసారి మళ్ళీ ఆలోచించుకొని చెప్పండి. ప్రజలు వాళ్ళు ఎన్నుకున్న రాజపాలనలోనే ఇన్ని జరుగుతున్నా అడగడానికి మాత్రం భయం. అమ్మో మన బతుకులు చిన్నయ్యి, వాళ్ళ బతుకులు పెద్దయ్యి, వాళ్ళతో పెట్టుకుంటే ఏమైపోతాం అన్న భయం. ఒక స్టూడెంట్ అడిగి నచ్చిన చదువు చదివే స్వేచ్ఛ కూడా లేని దేశం కింద మారింది. ఎంత చదివినా రిజర్వేషన్స్ అనే భయంతో ప్రయత్నించడం కూడా ఆపేస్తున్నారు. ఇంకెక్కడ దొరుకుతుంది సార్ ఫ్రీడమ్? అంటే రాజేష్ గారు, ఇండియాలో స్వేచ్ఛగా జీవించే వాళ్ళు ఎవరు లేరంటారా? నిజం చెప్పాలంటే భారతదేశంలో కూడా స్వేచ్ఛగా జీవించే వాళ్ళు ఉన్నారు. అవునా, వాళ్ళు ఎవరు మాకు చెప్తారా? హంతకులు. ఈరోజు తప్పు చేస్తాడు, రేపు అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి బే, ఆ తర్వాత ఎక్కడైతే తప్పు చేశాడో అక్కడే కోలా ఎగరేసుకొని తిరుగుతాడు. మహా అయితే యావజ్జీవ శిక్ష వేస్తారు, దిట్టంగా మేపుతారు. కానీ ఆ తప్పుకు బలైన వారు మాత్రం ప్రతి క్షణం బాధపడుతూ ఉంటారు. పక్షులన్నీ పంజరంలో ఉన్నప్పుడు ఎవరో ఒక మహానుభావుడు వచ్చి వాటిని స్వేచ్ఛగా వదిలేస్తాడు. కానీ స్వేచ్ఛగా జీవిస్తున్న మనం రాజకీయం అనే పంజరంలో చిక్కుకుంటున్నాము. ఇంకో విషయం ఏంటంటే, మనం కష్టపడి సంపాదించిన డబ్బు మన సంతోషానికి వాడుకోలేము. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ట్యాక్స్ కట్టించుకుంటున్నారని స్వతంత్రం కోసం పోరాడి మనం స్వతంత్రం తెచ్చుకున్నాం. స్వతంత్రం వచ్చినాక కూడా ట్యాక్సులు కడుతున్నాం. ఇంకెక్కడ దొరికింది సార్ మనకి ఫ్రీడమ్? మార్చడానికే మీరు ఉన్నారని సంస్థను మొదలెట్టారా? నేను చేస్తే నాకే వస్తుంది, ఎవరో వచ్చి ఏదో చేస్తారని మాత్రం ఆలోచించకూడదు. మన సమస్యని మనమే పోరాడాలి. రాజ్యాంగాన్ని ఎంచుకునే ముందు మన గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకొని ఎన్నుకోండి. పొద్దున్న లెగిస్తే ప్రేమించుకోలేదని హత్యలు, దీనికా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెద్ద చేసి పోషించింది? ఆ ధైర్యం, ఆ పౌరుషం నీ నుంచి నీ జీవితాన్ని లాక్కుంటున్న వాడి మీద చూపించు. దేశంలో పెద్ద చిన్న అంటూ ఏమీ ఉండకూడదంటే, నీకు జరుగుతున్న తప్పు గురించి నువ్వు లోపల లోపల కుమిలిపోకు, నీకు జరుగుతున్న తప్పు గురించి వేలెత్తి చూపించు, అప్పుడే నువ్వు స్వేచ్ఛగా బతకగలవు. అందుకే ప్రజల్లో చైతన్యం నింపడానికే దీన్ని మొదలుపెట్టాను. నీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదములు. అలాగే బ్రేక్ ద రూల్స్, ఫైండ్ యువర్ ఫ్రీడమ్, లివ్ యువర్ లైఫ్ ప్రజల్ని బాగా ఉత్తేజపరచాలని కోరుకుంటున్నాను.
ఈ భూమి మీద అనంత ప్రశ్నలకు సమాధానం నీకు తెలియకపోవచ్చు, కానీ నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రశ్నలకు మాత్రం నువ్వే సమాధానం చెప్పాలి. అందరం పుట్టేది అదే భూమి మీదే, అదే భూమి మీద నీళ్లు తాగి పెరిగాం. కానీ మీలో ఎందుకు ఆ ధైర్యం? ఎన్ని లక్షల కిలోమీటర్లైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది, ఎంతటి పెద్ద పోరాటమైనా ఒక్కడితోనే మొదలవుతుంది, కానీ ఆ పోరాటం ఒక్కడి వల్ల సాధ్యం కాదు. ఎవరికి భయపడి నీ జీవితాన్ని నువ్వు కోల్పోకు.